హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. మన జాతకంలో రాహుకేతువులో దోషం ఉందో లేదో అని ఎలా తెలుసుకోవాలి? ఉండి ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకొని రాహుకేతువుల అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయన్నమాట. ఈ రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు అన్నమాట. మిగతా 7 గ్రహాలు సవ్య దిశలో ప్రయాణిస్తే ఈ రాహుకేతువులు మాత్రం అపసవ్య దిశలో ప్రయాణిస్తారు. అలాగే రాహుకేతువులు అనేది ఒకే గ్రహం అండి, కానీ మొండెము తల వేరు భాగాలుగా ఉండటం చేత కాలబంధం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి దాన్ని సర్పబంధం అని కూడా అంటారు. అసలు మనలో చాలామంది రాహుకేతు గ్రహాలు చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అనుకుంటాము. అలా ఏం కాదండి, రాహుకేతు గ్రహాలు అనుకూల స్థితిలో గనక ఉన్నట్లయితే మనకి జీవితంలో మంచి అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట. రాహుగ్రహం అనుకూలిస్తే విదేశయానం చేసే భాగ్యం కూడా ఉంటుంది. అలాగే కేతుగ్రహం గనక అనుకూలించినట్లయితే కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. మనకి భక్తి వైరాగ్యం అనేవి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇవి ఎటువంటి స్థానాల్లో ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాం. రాహుకేతువులు ఛాయాగ్రహాలండి, అంటే మనము ఎలా ఉంటే అలానే నీడ కూడా ఉంటుంది కదండి. కాబట్టి మన జాతకంలో ఉన్న మిగతా 7 గ్రహాలు వాటి స్థానాలను బట్టి ఇవి కూడా ఫలితాలను ఇస్తుందన్నమాట. ఉదాహరణకు కేతువు ఉచ్చ గురు స్థానంలో గనక ఉంటే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి. అదే వేరే గ్రహంతో కలిసి లేదా శత్రు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి ముందు మన జాతక పరిశీలన చేసుకొని వాటిలో రాహుకేతువుల యొక్క స్థితులను బట్టి పరిహారం చేసుకోండి. అసలు మాకు జాతకాలు తెలియవు అనుకునేవారు ఈ రకమైన ఏదైనా సమస్యలుంటే ఇలా చేసుకోండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే రాహుకేతువులకు ప్రత్యేక స్థానం ఉంటుందండి. ఎవరి జాతకంలోనైనా రాహువు కేతువు లోపాలున్నట్లయితే వారి జీవితంలో ఒత్తిడి అనేది ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అయితే పనిలో వైఫల్యం అనేది ఉంటుంది, అలాగే అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. అంతేకాకుండా వీరికి ఇష్టమైన వారితో దూరం అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకోవాలన్న మానసిక ఒత్తిడి తీవ్రంగా కూడా ఉంటుందన్నమాట. ఈ 2 గ్రహాలు చెడు స్థానంలో గనక ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఈ నేపథ్యంలో రాహుకేతువుల లక్షణాలు, వాటిని నివారించే మార్గాల గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలండి. తగిన సమయానికి గనక ఈ పరిహారాలు పాటించి మనం తద్వారా రాబోయే కష్టాల నుంచి ముందుగానే ఉపశమనం పొందవచ్చు. మనము చేసే ఈ రాహుకేతువుల పూజ మనకి అత్యంత ఫలితం అనేది ఇస్తుందన్నమాట. అంటే మనం ఈ రాహుకేతువులకు పూజించుకొని వీళ్ళకి సంబంధించిన స్తోత్రాలను కనుక పఠించుకు, వీళ్ళు అతి శీఘ్రంగా మనకి చెడు ఫలితాల నుంచి మంచి ఫలితాలని ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు ప్రతికూల పరిస్థితులు ఇస్తారు. కాబట్టి ఒకవేళ జాతకంలో ఈ గ్రహం చెడు స్థానంలో ఉన్నట్లయితే వారికి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుందండి. ఇది కాకుండా ఆర్థిక నష్టం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, కోపం, చేదు అనుభవాలు ఎదురవుతుంటాయన్నమాట. ఇక భయం, శత్రువులు పెరగడం లాంటివి జరుగుతాయండి. బాధ్యత రహితంగా లేదా అజాగ్రత్తగా ఉండడం లాంటి సమస్యలు అనేవి రాహుగ్రహ దోషం వలన వస్తాయన్నమాట. ఇవి కాకుండా ప్రమాదాలు, అపోహలు, సమన్వయ లోపం కూడా పెరుగుతుందండి. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతువు చెడు స్థానంలో ఉన్నట్లయితే ముందుగానే ఆ లక్షణాలు అనేవి కనిపిస్తాయన్నమాట. ఎవరి వ్యక్తుల జాతకంలో కేతువు లోపం ఉన్నప్పుడు తలపై జుట్టు రాలిపోవడం, అలాగే శరీరంలో బలహీనత మొదలవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. ఇక చెవి సమస్యల వల్ల వినికిడి లోపం కూడా పెరుగుతుందట. అంతేకాకుండా తరచుగా దగ్గు సంభవిస్తుంది, సంతాన సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయన్నమాట. అలాగే ముఖ్యంగా వెన్నుపూస సమస్యలు కూడా వస్తుంటాయి. అలాగే ఈ కేతువు ఉన్నప్పుడు వైరాగ్యం అనేది కూడా పెరుగుతుందన్నమాట. వెళ్తే భక్తి వైపు వెళ్తారు, లేదా అసలు మాకు ఈ కుటుంబమే వద్దు అనేసి ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోతారన్నమాట. ఇటువంటి లక్షణాలు కూడా వైరాగ్యం పొంది వస్తారు ఈ కేతువు అనుకూలత లేకపోతే. అలాగే వీటికి పరిహారాలు ఏమి చేసుకోవాలంటే, జాతకంలో రాహుదోషం ఉన్నట్లయితే ఆ జాతకులు క్రమం తప్పకుండా దుర్గా చాలీస, హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయాలండి. నిత్యం కూడా వీలైనట్లయితే మంగళవారం పూట దుర్గా అమ్మవారికి రాహుకాల దీపం పెట్టండి. అలాగే ఆదివారం పూట కూడా దుర్గా అమ్మవారికి రాహుకాల దీపం పెట్టడం వలన ఓం ధుమ్ దుర్గాయే నమః అని మీరు వీలైనన్న సార్లు ఇంట్లో కానివ్వండి, లేదా దేవాలయంలో కానివ్వండి, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఓం ధుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా మీకు వీలైనన్ని సార్లు పఠించడం వలన ఆ దుర్గా అమ్మవారి కరుణా కటాక్షం కలిగి మనకి ఈ రాహుగ్రహ దోషాలనేవి తగ్గుతాయన్నమాట.
అలాగే శుక్రవారం రోజు గోమేధికం ధరించాలండి. రాహు బీజ మంత్రం ఓం బ్రాం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే శనివారం రోజున ఉపవాస వ్రతం కూడా ఆచరించడం వలన రాహుగ్రహ దోషాలు అనేవి తగ్గుతాయన్నమాట. అలాగే ఇంట్లో పసుపు రంగు పూలు ఉండేలా చూసుకోండి. ఇక నిరాశ్రయులైన అనాథలకు దానం చేయాలండి. స్నానపు నీటిలో చందనం కలుపుకొని స్నానం చేయడం వలన కూడా మనకి రాహుగ్రహ అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఎవరి జాతకంలో అయితే జ్యోతిష ప్రకారం కేతు దోషం ఉన్నట్లయితే వారు కూడా దుర్గాదేవికి అలాగే ఆంజనేయ స్వామికి వినాయకుడిని పూజించాలన్నమాట. మంగళవారం రోజు వినాయకుని పూజించినట్లయితే ఈ కేతుగ్రహ దోషాలు అనేవి తగ్గుతాయండి. అంతేకాకుండా 2 కుక్కలకు రొట్టెలను తినిపించాలి. అలాగే అరటి ఆకు పైన భైరవుడికి బియ్యాన్ని సమర్పించాలండి. మీరు ఎక్కడైనా కాలభైరవుని దేవాలయంలో ఒక అరటి ఆకు వేసి దానిపైన 1½ సేరు బియ్యాన్ని పోసి దేవుడికి సమర్పించాలన్నమాట. అలాగే మీ పూజ గదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలండి. వీలైతే గుళ్ళో అయినా కానీ వెలిగించవచ్చు. అంతేకాకుండా నువ్వులను దానం చేయాలి. ఆదివారం నాడు అమ్మాయిలకు పెరుగులో చక్కెర కలిపి తినిపించడం వలన మనకి కేతుగ్రహ దోషాలు అనేవి తగ్గుతాయన్నమాట. అలాగే త్రయోదశి తిథి రోజున కేతువు కోసం వ్రతం ఆచరించాలండి. ఎవరైతే పేదలు నిరాశ్రయులు ఉంటారో వారికి దానం చేసినా కానివ్వండి, మనకి సత్ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే ఆకుపచ్చ వస్త్రం అనేది ఎప్పుడు కూడా మీ వద్ద ఉంచుకోండి. ఇక నల్ల నువ్వులు వేసి రావి చెట్టు కింద రెండింటిని ఉంచి కేతు దోషం నుంచి విముక్తి కోసం పూజించాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుందండి. ఈ రాహుకేతువుల దోషాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా రాహుకి సంబంధించిన స్తోత్రం అనేది చదువుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు మీరు వీలైతే 18,000 సార్లు మంత్రజపం అనేది చేస్తే ఇంకా అతి త్వరగా మీకు ఈ రాహుగ్రహ దోషాలన్నీ పోతాయన్నమాట. వీలైనన్ని సార్లు మీరు ఈ స్తోత్రాన్ని పఠించుకోండి. రాహుది కేతు స్తోత్రాలు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే అవి చూసుకొని చదువుకోవచ్చు అన్నమాట. అర్ధకాయం మహావీరం చాంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం, ఇది వచ్చి రాహుగ్రహ స్తోత్రం అన్నమాట. అలాగే కేతుగ్రహ స్తోత్రం ఫలసా పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం, ఈ 2 స్తోత్రాలని నేను పూర్తిగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అలాగే ఈ రాహుగ్రహ స్తోత్రం పఠించే వాళ్ళు అర్ధ స్వాతి సతభిష నక్షత్ర జాతకులు మరియు రాహు మహర్దశ నడుస్తున్న వారు ఈ పంచ శ్లోకాన్ని పఠిస్తే మటుకు వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఇక ఈ కేతు స్తోత్రం పఠించే వాళ్ళు అశ్విని మూల మగ నక్షత్ర జాతకులు అలాగే కేతు మహర్దశ నడుస్తున్న వారు ఈ పంచ శ్లోకాన్ని గనక పఠిస్తే వీళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. అలాగే ఈ రాహుకేతువులు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఎవరైతే ఎక్కువగా రాహుకేతువుల వలన బాధపడుతున్నాం అనుకుంటున్నారో వారు ఇలా దుర్గా అమ్మవారిని వినాయక స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని పూజించుకోండి. మీకున్న రాహుకేతువుల సమస్యలన్నీ తీరిపోయి ఆ రాహుకేతువుల అనుగ్రహం మీపై కలిగి మీకంతా శుభమే జరగాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.